రేడియో మాధవ్ ఫిలిం తెలుగులో డబ్బే రిలీజ్ అవుతున్నది వెరీ హ్యాపీ. ఆ టీమ్ అందరికీ కూడా, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, టీమ్ అందరికి కూడా వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. తప్పకుండా ఈ సినిమా చూసి సవాల్ మనసులో కోరుకుంటున్నాను. టీమ్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు మా మూవీ రేడియో మాధవ్ మలయాళం డబ్బింగ్ మార్కొని మాత్రమే తెలుగులో రేడియో మాధవ్గా లాంచ్ చేస్తాం. ఈరోజు శ్రీవిష్ణు గారి చేత లాంచ్ అయింది సినిమా. ఐ హోప్ ది మూవీ విల్ బీ గోయింగ్ టు సక్సెస్. ఇది నా బ్యానర్లో లక్ష్మీ చెన్నకేశ్వర ఫిలిమ్స్లో వస్తున్న రెండో మూవీ. ఫస్ట్ మూవీ హే పిల్లగారు చేశాను, ఇది రెండోది రేడియో మాధవ్ అని పెట్టాము. ఈ సినిమా చాలా, అంటే విజయ్ సేతుపతి నటించిన ఫస్ట్ మలయాళం పిక్చర్. అండ్ జయరామ్ అండ్ నరేన్ అండ్ పూర్ణ అండ్ ఆత్మీయరాజన్ అని అందరూ యాక్ట్ చేశారు. మంచి తెలుగులో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా మంచి ఘన విజయం సాధించి మాకు అందరికీ మంచి లాభాలు చేకూర్చాలని ఆశిస్తున్నాను. ఇంకా నాతో పాటు అంటే మా టీం భాషశ్రీ గారికి కానీ, మన భాషశ్రీ గారు అండ్ దక్షిణామూర్తి గారు, మన శ్రీనివాసమూర్తి గారు ఈ సినిమా చాలా కోఆపరేట్ చేశారు. ఈ సినిమా ఇంకా మరిన్ని ఇంకా మేము ఫ్యూచర్లో కూడా మళ్ళీ మా టీంతో మంచి సక్సెస్, ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటాను. అది స్పెషల్లీ థ్యాంక్స్ టు శ్రీ విష్ణు సార్, టుడే మన రేడియో మాధవ్ మూవీ లాంచ్ చేసినందుకు. మేము ఈరోజు ఆయన స్పెషల్ కేర్ తీసుకుని మా సినిమా లాంచ్ చేశారు. ఐ రియల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మై సార్ శ్రీ విష్ణు గారు హీరో, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై టీమ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ మై మూవీ. అందరికి నమస్కారం, నేను భాషశ్రీ. ఈరోజు లక్ష్మీ చెన్న కేశవ ఫిలిమ్స్ రేడియో మాధవ ఫస్ట్ లుక్ లాంచ్ మన శ్రీ విష్ణు గారు లాంచ్ చేశారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ. ఇప్పుడు మనకు తెలుగులో వెంకటేష్ గారి సినిమాలు ఉన్నాయి, రాజా, సంక్రాంతి, అలాంటి ఒక మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా రోజుల నుంచి లేదు, మళ్ళీ రాబోతుంది. విజయ్ సేతుపతి గారు ఫస్ట్ మలయాళంలో నటించిన సినిమా ఇది, ఆయనతో పాటు జయరామ్ గారు. ఇది మ్యూజికల్ చాలా పెద్ద హిట్ అయింది అక్కడ, అది ఇప్పుడు తెలుగులో కూడా మళ్ళీ రాక్ చేస్తుందని మనందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. కొన్ని సినిమాలు డబ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం, అలా ఎంజాయ్ చేసిన సినిమాలో ఇది ఒక సినిమా, రేడియో మాధవ. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ రోజుతో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయాయి, త్వరలో దీని రిలీజ్ విషయాలన్నీ చెప్తారు ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమా మంచి పేరు తీసుకోవాలని అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ. రేడియో మాధవ్ మలయాళంలో హిట్ అయిన మార్కొని మధ్యకి తెలుగు అనువాదం. ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్టైనర్. తెలుగులో కూడా చాలా బాగా క్వాలిటీగా డబ్ చేసాం, మాటలు కానీ. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వండి ఏంటంటే దీనికి థియేటర్స్ పరిస్థితి బట్టి ఉంటుంది, లేకపోతే దీన్ని ఓటీటీ కానీ శాటిలైట్ కానీ ద్వారా రిలీజ్ చేస్తాం ప్రీమియర్ షో. థ్యాంక్స్ టు శ్రీ విష్ణు గారు ఫర్ లాంచింగ్ ది ఫస్ట్ లుక్ పోస్టర్. థ్యాంక్ యూ. ఆంధ్ర ప్రజలకు, తెలుగు తెలంగాణ ప్రజలకు నా నమస్సుమాంజలు. మా చిన్నబ్బాయి లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్ తరఫున రేడియో మాధవ్ సినిమా లాంచ్ శ్రీ విష్ణు వారి చేత చేయించడము చాలా మాకు సదభిప్రాయంగా ఉన్నది. పోతే మా యొక్క సినిమా నేను కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. మా అబ్బాయి మా హే పిల్లగాడ ఫస్ట్ సినిమా రిలీజ్ చేసిన తదనంతరం మళ్ళీ సెకండ్ రిలీజ్ ఈ సినిమా డబ్బింగ్ చేసినట్టు అనిపించదు, చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అందరూ మాకు సహకరించి శ్రీ విష్ణు గారు ఇది లాంచ్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.